యెడ్పల్లి మండలం జైతాపూర్ గ్రామ శివారులో గల పెద్దమ్మ ఆలయం 5వ వార్షికోత్సవ వేడుకలను ముదిరాజ్ కులస్తులు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు 3 రోజుల పాటు వార్షికోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. మొదటి రోజు పెద్దమ్మ తల్లికి పాలాభిషేకం నిర్వహించి వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య యజ్ఞం నిర్వహించారు. ముదిరాజ్ కులస్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో ముదిరాజ్ కులస్తులు ఏర్పాటు చేసిన ఆత్మగౌరవ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షులు ఇమ్మడి గోపికి జైతాపూర్ గ్రామ యువకులు బైక్ ర్యాలీతో ఘనస్వాగతం పలికారు. అనంతరం పెద్దమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ముదిరాజ్ కులస్తుల జెండాను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామంలో ముదిరాజులు అధిక సంఖ్యలో ఉన్నప్పటికీ రాజకీయాల్లో మాత్రం వెనుకబడిపోయారని అన్నారు. తమ హక్కులను సాధించుకోవాలంటే ముదిరాజులు రాజకీయాల్లోకి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ముదిరాజ్ కులస్తుల్లో రాజకీయ చైతన్యం పెంపొందించేందుకే తాను జిల్లాలోని అన్ని గ్రామాల్లో పర్యటించనున్నట్లు ఆయన తెలిపారు. ముదిరాజ్ కులస్తులకు చేపల చెరువుల్లో సభ్యత్వం ఇవ్వకుండా కొందరు ముఖ్య నాయకులు అడ్డుపడుతున్నారని ఆయన ఆరోపించారు. తమ కులాన్ని చిన్నభిన్నం చేసే కుట్రలు పన్నుతున్నారని, అలాంటి నాయకులకు రాబో ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారని ఆయన అన్నారు. రాబోవు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జైతాపూర్ గ్రామంలో సర్పంచ్గా తమ కులస్తులే గెలుపు బాహుటను ఎగరవేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ, జిల్లా ఉపాధ్యక్షులు నెల్లిరాజు, నరసింహులు, పురుషోత్తం, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ఎక్కువగా మా ముదిరాజులు రెక్కలు తప్ప ఆస్తులు లేవు. ఎక్కువ కూలీ నాలి చేసుకుని బతుకుతా ఉన్నారు. ఇక్కడ గుండోళ్ళు కానీ బెస్తోళ్ళు కానీ లేరు. ఇక్కడ రెండు చెరువులు ఉన్నాయి జమ్లంలో, దీనిలో కలిపి అక్కడ ఈ రెండు చెరలలో కలిసి జమ్లం అండ్ జైతాపురోలు కలిసి ఆ రెండు చెరలలో పట్టుకుందామంటే కొంతమంది మాకు సహకరిస్తలేదు. అయినప్పటికీ కూడా అది సాధించేదాకా మేము వదిలేదు లేదు. ఏదైతే మాకు ఉన్నాయో హక్కులు మేము ఖచ్చితంగా చేసుకుంటాం. అట్లాగే ఇవాళ జైతాపూర్లో కూడా ఇవాళ అత్యధికంగా పాపులేషన్ ఉన్నాం కాబట్టి సర్పంచ్ కూడా ఖచ్చితంగా గెలిచి తీరుతామని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను.